అడ్మిషన్స్ మేము పూర్తి చేస్తాము. దాంట్లో భాగంగా పెద్దలు అడిగారు అకాడమిక్ క్యాలెండర్ సిస్టమటైజ్ చేయాలి, ముందరే చెప్పాలి ఎప్పుడు ఎగ్జామ్లు నిర్వహిస్తాం, ఎప్పుడు ఫలితాలు వస్తాయి, ఎప్పుడు అడ్మిషన్లు చేస్తాం అనేది ప్రకటిస్తే బాగుంటుందని పెద్దలు కోరారు. అది తప్పనిసరిగా మొన్న చెప్పినట్లు 100 డేస్ యాక్షన్ ప్లాన్లో అది కూడా ఉంది. ఆ అకాడమిక్ క్యాలెండర్ విత్ అడ్మిషన్స్ క్యాలెండర్ కూడా దాంట్లో జతపరిచి అది త్వరలోనే మీ ముందర పెడతాం. అందరు అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత అది ఇంకా వీళ్ళు హెచ్చెట్టించుకొని ముందరికి వెళ్తాం. ఇంకో పక్కన ఇంటర్న్షిప్ గురించి మాట్లాడారు అధ్యక్ష. నేను కూడా అమెరికాలో చదువుకున్నప్పుడు ప్రతి సమ్మర్ హాలిడేస్ నేను ఇంటర్న్షిప్ చేశాను అధ్యక్ష. దానిలో నాలో క్రమశిక్షణ వచ్చింది, టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటర్వ్యూస్ ఎట్లా అటెండ్ అవ్వాలి, రెజ్యూమే రైటింగ్ ఎలా ఉండాలనేది నేను నేర్చుకున్నాను అధ్యక్ష. నాకు 4 సమ్మర్స్ ఉంటే 3 సమ్మర్స్ నేను ఇంటర్న్షిప్ చేశాను అధ్యక్ష. నాకు అవకాశం వచ్చిన ఇతర దేశాల్లో కూడా నేను ఇంటర్న్షిప్ చేశాను. దాని ద్వారా నాలో చాలా అంటే గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది ఏర్పడింది. మన పిల్లలకి ఇంటర్న్షిప్ చాలా అవసరం. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన మన బడ్జెట్లో కూడా నిధులు కేటాయించారు, అదనంగా ఆర్థిక సహాయం కూడా చేస్తాం అన్నారు అధ్యక్ష. ఈ ఇంటర్న్షిప్ అంటారు, అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అంటారు, ఇది మేము బలోపేతం చేయాలనేది ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం, అది తప్పనిసరిగా చేస్తాం. మార్కెట్ లింకేజ్ కూడా చేయాలనేది మా లక్ష్యం, అది కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, యూనివర్సిటీల గురించి పెద్దలందరూ మాట్లాడారు. ఇది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి 3200 పైచిలక పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు. నాకు తెలిసిన వరకు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నోటిఫికేషన్. లీగల్ ఇష్యూలో అది ఇరుక్కునే ఇంకా పోస్టులు భర్తీ చేయలేకపోయా మాకు చాలా బాధాకరం. అంటే యూనివర్సిటీ ఛాన్సలర్ గవర్నర్ గారితో కూడా మొన్న నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత కలిశాను గవర్నర్ గారితో. ఇది సీరియస్గా ఆయనతో డిస్కస్ చేశాం. సరైన అంటే ఉపాధ్యాయులు లేక ఈరోజు యూనివర్సిటీ ర్యాంకింగ్లు కూడా పడిపోయినాయి అధ్యక్ష. మీరు చూస్తే 50 కన్నా తక్కువ పడిపోయాం, 50 తర్వాత అయిపోయాం మనం. ఒకప్పుడు 20-25లో ఉన్న యూనివర్సిటీలన్నీ ఇప్పుడు 70-75 కొనది 100 దాటేసి ఆ సమస్య ఉంది ర్యాంకింగ్లో కూడా. అంతేకాకుండా రాజకీయాలు యూనివర్సిటీలో వచ్చినాయి, మనందరం చూసాం అధ్యక్ష. గతంలో వైస్ ఛాన్సలర్ గారు ప్రత్యేకంగా గేట్ కూడా పెట్టించుకున్నారు, ఎవరు పిల్లలు దరిదాపులో కూడా రాకూడదని. అవన్నీ కూడా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు తొలగించారు. రాజకీయాలు ఉండకూడదు, ఇక్కడ పాజిటివ్గా ముందరికి వెళ్ళాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం యూనివర్సిటీలో. పెద్దలు రామ్గోపాల్ రెడ్డి గారు స్కూల్ పాలిటిక్స్ ఎలా చేయాలి, లీడర్షిప్ అక్కడ వస్తుందనే అడపం జరిగింది. దాంట్లో బాగా నాకు విన్నపం ఉంది, నేను దీనిపైన చాలా స్పష్టంగా కూడా మాట్లాడాను పాదయాత్రలో. అనేక క్లబ్స్ క్రియేట్ చేయొచ్చు, యాక్టివిటీ బేస్డ్ క్లబ్స్ క్రియేట్ చేసి ఆ క్లబ్స్ ద్వారా లీడర్షిప్ పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అది నేను స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేసినప్పుడు కూడా మాకు యాక్టివిటీ బేస్డ్ క్లబ్స్ అనేది ఉన్నాయి. సో అది అదొక ఆలోచనతో నేను ఉన్నాను. బట్ ఇంకా కరెక్ట్గా 3 రోజులు అయింది నేను ఛార్జ్ తీసుకుని, సో ఇంకా నేర్చుకుంటున్నాను. బట్ మీ అభిప్రాయాలు తప్పనిసరిగా తీసుకుంటాను. మినిమం టైం స్కేల్కి వచ్చేగల చాలామంది ఉపాధ్యాయులు సంఘాలు కూడా నన్ను కలిసినాయి అధ్యక్ష. ఆ వివరాలు నేను కలెక్ట్ చేస్తున్నాను. అసలు టోటల్ ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయి వచ్చినాయి, దాని తర్వాత అది కేటగరైజేషన్ ఆఫ్ డిఫరెంట్ డిమాండ్స్ ఏంటి, దాని తర్వాత ఆర్థికంగా ఖర్చు అయ్యేది ఏంటి, దాన్ని బట్టి మళ్ళీ ఫైనాన్స్ కంకరెన్స్ ఆర్థికం కాకుండా కొన్ని ఉన్నాయి. అంటే బేసిక్ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రాజకీయాలు వచ్చి దానివల్ల ఉపాధ్యాయులు చాలా నష్టపోయారు. అవన్నీ స్ట్రీమ్ లైన్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగా ఎంటీఎస్ కూడా ఉంది, అది కూడా నేను మొదటి 100 రోజుల్లో చేపట్టాలని నిర్ణయం నేను తీసుకున్నాను. IIIT వచ్చేగల అధ్యక్ష చెప్పారు నిన్న, నేను హౌస్లో కూడా సమాధానం ఇచ్చాను. దానిపైన నూజివీడులో ఒక చెల్లమ్మ నాకు ట్వీట్ పెట్టింది, ఫుడ్ బాగాలేదని. నేను సింపుల్గా మెసేజ్ పెట్టాను సెక్రటరీ గారికి పెట్టి, ఏం జరుగుతుందో కనుక్కోండి అంటే నెక్స్ట్ మీల్ ఇంప్రూవ్ అయిపోయింది అధ్యక్ష. అంటే లంచ్ బాగాలేదని ట్వీట్ పెట్టింది, నేను కనుక్కోండి అని చెప్తే డిన్నర్ బాగుంది అధ్యక్ష. అంటే ఎంత అన్యాయంగా ఉందంటే దానికి ఇది ఉదాహరణ. తప్పనిసరిగా ప్రక్షాళనం చేయాలి. విద్యార్థుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా తీసుకోవాలనేది నేను అనుకుంటున్నాను. దానికి అంటే IVRS ద్వారా చేద్దామా లేదంటే యాప్ ద్వారా చేద్దామా అనేది ఆలోచిస్తున్నాం. బట్ తప్పనిసరిగా IIIT బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రకాశం IIIT క్యాంపస్ కూడా లేదు, ఆ ప్రాబ్లం అక్కడ ఉంది. సో ఇవన్నీ సమస్యలని ఇది పరిష్కరించాల్సిన బాధ్యత నా పైన ఉంది, అది తప్పనిసరిగా నేను చేపడతాను. అంతేకాకుండా నిరుద్యోగుల సమస్యల గురించి కూడా ఇక్కడ మనందరం చర్చించాం అధ్యక్ష. అధ్యక్ష, గతంలో మనం చూసాం గత ప్రభుత్వం 230,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు అధ్యక్ష, అది జరగలేదు. నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. బాబు సూపర్ 6 హామీలో మొదటి హామీ ఈ ప్రభుత్వం ప్రైవేట్ మరియు స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి మేము ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చాం. దానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు.
దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు చేస్తే తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంది. ఆ మెగా డిఎస్సి ప్రక్రియ పకడ్బందీలో పూర్తి చేస్తాం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రులు రివ్యూలు స్టార్ట్ చేశారు. పెట్టుబడులు ఎన్ని తీసుకొచ్చాం గత 40 రోజుల రివ్యూ స్టార్ట్ చేశారు. మీరు చూస్తారు కదా, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఆంధ్ర రాష్ట్రానికి నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా మేము పనిచేస్తాం. అధ్యక్ష, నేను కూడా మా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖకి క్లియర్గా డిపార్ట్మెంట్ క్లియర్గా చెప్పాను, నాకు ఫ్యాన్సీ కంపెనీలు కాదు, ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలు నాకు కావాలని చెప్పాను. ప్రయారిటీస్ జాబ్ క్రియేషన్. సో నాకు ఎన్ని ఏ కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తుందో వాళ్ళకి అంత ఇన్సెంటివ్లు ఇస్తాం తప్ప పెట్టుబడులపైన ఇన్సెంటివ్లు కాదు, ఉద్యోగాల కల్పన పైన ఇన్సెంటివ్ అనే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. మీరు రిక్రూట్మెంట్ గురించి కూడా అడిగారు అధ్యక్ష, ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం. గవర్నర్ గారితో కూడా చర్చించాను, ఆయన ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్, ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నాను. తప్పనిసరిగా ఆ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం. ఎందుకంటే ఉపాధ్యాయులు లేకపోతే ర్యాంకింగ్లు ఎట్లా పెరుగుతాయి అధ్యక్ష? రీసెర్చ్ లేకపోతే ర్యాంకింగ్లు ఎట్లా పెరుగుతాయి అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డీ మంత్రి చేసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, గతం కన్నా బెటర్ ర్యాంకింగ్ యూనివర్సిటీ నువ్వు తీసుకురావాలని నాకు చెప్పారు అధ్యక్ష. సింపుల్ వర్డ్ నాకు చెప్పారు అధ్యక్ష. దానికి మీకు ఏం కావాలో మేము సపోర్ట్ చేస్తాం నాకు చెప్పారు. దాంట్లో భాగంగా తొలి అడుగు ఉపాధ్యాయుల నియామకం, అది నేను చాలా పర్సనల్గా తీసుకుంటున్నా, సీరియస్గా తీసుకుంటున్నా. ఏజీ గారితో ఆల్రెడీ 2 సార్లు నీకు మాట్లాడాను, తప్పనిసరిగా ఆ ప్రక్రియ కూడా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అన్ని ప్రశ్నలు సమాధానం చెప్పాను అనుకుంటున్నాను. ఓకే, నా వైపు చూసారు అందుకే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13461, మినిస్టర్ ఫర్ హోమ్ అండ్ రిసోర్సెస్. మొదటి ప్రశ్నకి సమాధానం, విద్యా కానుక కింద లబ్ధి పొందిన విద్యార్థుల వివరాలు జత చేయటమైనది, అమ్మ ఒడి కింద ఏ విద్యార్థికి ఆర్థిక సహాయం అందలేదు. రెండో ప్రశ్నకి సమాధానం, అవునండి, విద్యార్థులకు విద్యా కానుక వర్తిస్తుంది, కానీ ఏ విద్యార్థికి అమ్మ ఒడి వర్తించలేదు. ప్రభుత్వం తల్లికి వందనం అనే కొత్త పథకాన్ని రూపొందిస్తుంది, గైడ్ లైన్స్ త్వరలోనే జారీ చేయటం అవుతుంది. అశోక్ బాబు, దశ ఈ విద్యా కానుక దాంట్లో 2019-20 ప్రభుత్వం వచ్చిన సంవత్సరం ఏమి ఇవ్వలేదు, తర్వాత 20-21, 21-22, 22-23, 24-24 ఫైనాన్షియల్ ఇయర్స్లో మొదటి సంవత్సరం 42 లక్షలు, తర్వాత 46 లక్షలు, తర్వాత 43 లక్షలు, తర్వాత 35 లక్షలు, అంటే లాస్ట్ ఇయర్కి 4 లక్షల మంది విద్యార్థులకి తగ్గింది అధ్యక్ష. అయితే ఇక్కడ మినిస్టర్ గారిని అడిగేది ఏంటంటే, ఈ తగ్గడక కారణం ఏంటనేది ఒకటి, రెండు, ఈ 4 సంవత్సరాల్లో 25 ఎంతెంత అమౌంట్ స్పెండ్ చేశారనేది కూడా మినిస్టర్ గారి దగ్గర రెడీగా ఉంటే సప్లిమెంటరీగా అడుగుతున్నాం అధ్యక్ష. రెండో విషయం, మీడియా రిపోర్ట్స్లో ఈ టెండర్స్ అంటే పిల్లలకి స్కూల్ బ్యాగ్ కిట్లు కానీ షూస్ కానీ ఈ ఇచ్చే విధానంలో 23-24లో కానీ 22-23లో కానీ ఆ టెండర్స్ని పిలవకుండా కంటిన్యూషన్ ఆఫ్ ది లాస్ట్ సప్లయర్కి ఇచ్చినట్టు మీడియాలో రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష. గత సెక్రటరీ ఎడ్యుకేషన్ దానికి కారణం అని చెప్పి మీడియాలో రిపోర్ట్స్ వచ్చినాయి, అది వాస్తవం కాదా కూడా మినిస్టర్ గారు చెప్పాలి. అటువంటి నిజంగా టెండర్స్ పిలవకుండా కనుక పాత సప్లయర్కి ఇది కంటిన్యూ చేస్తుంటే అది మన విధానాలకు విరుద్ధం, అది దాని మీద మరి ఏదన్నా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా లేదా కూడా చెప్తే. ఈ ఎక్స్పెండిచర్ అంటే ఈ 4 ఇయర్స్లో విద్యాకార నిమిత్తం అయిన ఎక్స్పెండిచర్ ఎంత అనేది ఇప్పుడు చెప్తే దాని మీద కూడా కొంచెం నేను మరి సప్లిమెంట్ అడిగే అవకాశం ఉంటుంది అధ్యక్ష. నాయుడు అధ్యక్ష, అమ్మ ఒడి సంబంధించి దాదాపు 82 లక్షల మంది విద్యార్థులకు ఇస్తామని హామీ ఇచ్చి కేవలం 50% అధ్యక్ష, 42 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఈ స్కీమ్ అమలు చేశారు అధ్యక్ష గత ప్రభుత్వం. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 16 లక్షల మందికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 8 లక్షల మంది అంటే 50% మాత్రమే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా 5 ఏళ్ళు కంటిన్యూగా
ఇస్తామన్న ఫీజు రియంబర్స్మెంట్ 15,000 రూపాయలను కేవలం 13,000 మాత్రమే ఇచ్చారు అధ్యక్ష, ఒక సంవత్సరం ఎగ్గొట్టారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఫౌండేషనల్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ అనేది 20వ స్థానంలో పడిపోయింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3వ స్థానంలో ఏపీ ఉండేది అధ్యక్ష. ఈ ఎందుకు ఇది జరిగిందంటే విద్యా కానుక అమ్మఒడికి సంబంధించి భారీ అవినీతి జరిగింది అధ్యక్ష. నాడు నేడు పేరుతో రంగులు కొట్టి దాదాపు 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారు అధ్యక్ష. బైజూస్ పేరుతో దాదాపు 1,200 కోట్ల రూపాయలు దోచుకున్నారు అధ్యక్ష. విద్యా కానుక సంబంధించి విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు, బూట్ల కోసం కేంద్ర ప్రభుత్వం 40%, జీవో నంబర్ 12 మార్చి 12, 2020 నాడు 390 కోట్లు ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా జీవో నంబర్ 2021లో జీవో నంబర్ 21 ప్రకారం 230 కోట్లు ఇచ్చింది అధ్యక్ష. దాదాపు 3,366 కోట్లు ఖర్చయింది అధ్యక్ష. మరి ఇంత అవినీతి జరిగింది అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి నేను అప్పీల్ చేసేది ఏంటంటే విద్యా కానుక అమ్మఒడికి సంబంధించి ఇంత భారీ దోపిడీ జరిగింది అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం మంత్రిగా దీని మీద ఎంక్వైరీ చేసి మరి బాధ్యులపై కఠిన శిక్ష వచ్చే విధంగా చూడాలని కూడా కోరుతున్నాను. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారిని 2 విషయాలు అడుగుతున్నాను. 1, విద్యా కానుకలో భాగంగా గత ప్రభుత్వం ఒక బ్యాగు, షూస్, పుస్తకాలు, బట్టలు 2 జతలు ఇవన్నీ పెట్టి ఇచ్చింది. నా ప్రశ్న ఏంటంటే మంత్రి గారికి, 1, విద్యా కానుకని కంటిన్యూ చేస్తారా? 2, గత ప్రభుత్వం ఇచ్చిన ఆ విద్యా కానుకలో బ్యాగు కానీ ఇవి కానీ చాలా సబ్స్టాండర్డ్ అధ్యక్ష. చాలా స్కూల్స్కి వెళ్ళి మేము చూస్తే ఆ పుస్తకాలు పట్టుకుని వెళ్ళేటప్పుడు ఆ బ్యాగు చిరిగిపోవటం అదంతా కూడా జరిగింది. అంటే క్వాలిటీ ఆ బ్యాగ్ కానీ ఇతర షూస్ చాలా చోట్ల ఆ పాద పిల్లవాడి పాదాలకి ఆ షూస్కి మ్యాచ్ అయ్యేది కాదు అధ్యక్ష. కాబట్టి ఆ విద్యా కానుకకు సంబంధించి ఆ క్వాలిటీ, ఆ ఇచ్చేటటువంటి వస్తువులు క్వాలిటీ ఉండాలనేది మన ఉద్దేశం అధ్యక్ష. దానికి తగ్గ చర్యలు తీసుకోవాలని మంత్రి గారిని కోరుతున్నాను. మంత్రి గారు, అధ్యక్ష అశోక్ బాబు గారు, బీటీ నాయుడు గారు, లక్ష్మణరావు గారు ఇష్యూ పైన మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే విద్యా కానుక వచ్చే గల 2021-22లో 46,22,795 మంది విద్యార్థులు ఉంటే 23-24 వచ్చే గల అది 38,26,000 మంది విద్యార్థులకి తగ్గిపోయింది అధ్యక్ష. అంటే అడ్మిషన్స్ దాదాపు 790,000 పైచలకు తగ్గిపోయారు అధ్యక్ష. కానీ ఖర్చు మటుకు 253 కోట్ల రూపాయలు పెరిగింది అధ్యక్ష. విద్యా కానుక కింద 2020-21 అకాడమిక్ ఇయర్లో పర్ స్టూడెంట్ 1530 రూపాయలు ఖర్చు పెట్టాం. 2021-22లో 1707, 2022-23లో 2,029 రూపాయలు, 2023-24లో 2,700 రూపాయలు పర్ స్టూడెంట్ విద్యా కానుక కింద ఖర్చు పెట్టాం. ఇక్కడ మనం చూస్తే అధ్యక్ష, జనరల్గా ఆగస్ట్ మాసం అంటే వచ్చే సంవత్సరానికి ఈ ఆగస్ట్లో ఈ ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లై స్కూల్ కిట్స్ మొదలవుతుంది అధ్యక్ష. ప్రధానంగా ఏంటంటే ఏ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, గ్రోత్ ఉంటుందా లేదా అనేది ఫోర్త్ వీక్ ఆఫ్ ఆగస్ట్ మనం కనుక్కుంటాం. దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ అన్నీ చేసి అక్టోబర్లో టెండర్ ఫ్లోట్ చేస్తాం. దాని తర్వాత నెగోసియేషన్స్ అంతా చేసి వర్క్ ఆర్డర్స్ జనవరిలో ఇష్యూ చేసి మన పిల్లలు స్కూల్కి, విద్యార్థులు స్కూల్కి వెళ్ళే సమయానికి కిట్స్ రెడీగా పెడతారు. దట్ ఈస్ ద ప్రాసెస్. అంటే గత ప్రభుత్వానికి చాలా సమయం ఉంది. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 24-25 వచ్చేగల ఏకపక్షంగా బిజినెస్ రూల్స్ పాటించకుండా, ఎలాంటి ఫైనాన్స్ కంకరెన్స్ లేకుండా ఆర్డర్స్ జారీ చేసింది. ఇది వాస్తవం నాకు తెలియలేదు అధ్యక్ష, ఈరోజు తెలుసుకున్నాను. పెద్దలు ప్రశ్నించారనుక వాస్తవం ఇది ఈరోజు బయటకు వచ్చింది. తర్వాత నేను లోపలికి వెళ్తే 1530 రూపాయలు పర్ స్టూడెంట్ ఖర్చు పెట్టేది ఎందుకు 2,702 రూపాయలకి అయిందంటే
అధికారుల దగ్గర నుంచి సరైన సమాధానం, అంటే నేనైతే ఆ సమాధానానికి సంతృప్తి చెందలేదు. అది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. దాంట్లో భాగంగా షూస్కి వచ్చేగల సైజ్ మిస్ మ్యాచ్ అనేది ఉంది అధ్యక్ష. జనరల్గా అంటే పిల్లలు పెరిగే వయసు కనుక కొంచెం మిస్ మ్యాచ్లు ఉంటాయి, కాదని నేను అనట్లేదు. అది అదే స్కూల్లో కానివ్వండి, మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రీప్లేస్మెంట్ ఆప్షన్ ఇచ్చాం. సో ఆ ప్రాబ్లం ప్రాబ్లం లేకుండా చేస్తాం. బ్యాగ్స్కి వచ్చేగల నాణ్యత లేదనేది పెద్దలు చెప్పారు, అది ఫీల్డ్లో కూడా కంపడింది, చాలా ఆర్టికల్స్ కూడా దీనిపైన వచ్చినాయి. దాంట్లో రెండు విషయాలు, ఒకటి గత ప్రభుత్వ అనాలోచన వల్ల బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అని ఇంగ్లీష్ మీడియం అన్నారు, అలానే ఇంగ్లీష్ మీడియం కమిట్ అవ్వలేదు అధ్యక్ష. సో ప్రతి టెక్స్ట్ బుక్స్ ఒక పక్కన తెలుగు ఉంది, ఇంకో పక్కన ఇంగ్లీష్ ఉంది, అంటే వెయిట్ పెరిగింది అధ్యక్ష. పిల్లలు 10 నుంచి 12 కేజీ కన్నా ఎక్కువ బరువు మోయకూడదు అనేది చాలా క్లియర్ రూల్స్ ఉన్నా దాదాపు 20 కేజీలు మోస్తున్నారు బరువు. దానికి కారణం, ప్రధానమైన కారణం బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్. సో ఈ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఏం చేయాలనేది కూడా మేము డిస్కస్ చేస్తున్నాము, అంటే ఎట్లా తీసుకెళ్ళాలి ఇది ముందలకనేది మేము డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, యూనిఫామ్స్కి వచ్చేగల స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా 22-23 అకాడమిక్ ఇయర్ నుంచి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఆ స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఫైనాన్స్ మంత్రి గారు నా పక్కనే కూర్చున్నారు. సో గౌరవ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నా త్వరలోనే ఈ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఏదైతే పెండెన్సీ ఉందో అది ఇవ్వాలని కోరుతున్నాను. తప్పనిసరిగా మేము అవసరత యుద్ధం చేసి ఆ నిధులు తీసుకొచ్చి, అంటే ఎవరైతే స్టిచ్చింగ్ చేస్తారో ఆ తల్లిదండ్రులకి ఆ ఛార్జెస్ కూడా అందజేస్తా అధ్యక్ష. అంతేకాకుండా నాకు ఇచ్చిన వివరంలో థర్డ్ క్వాలిటీ చెక్ అని చేసామన్నారు, నేనైతే సంతృప్తి చెందట్లేదు. ఆ థర్డ్ క్వాలిటీ చెక్తో చాలా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది, నాణ్యత అందించాల్సిన అవసరం ఉంది. అది మా ప్రభుత్వం చేస్తున్న అధ్యక్ష, దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు. సో టెండర్లు లేకుండా సరైన ప్రక్రియ పాటించలేదు కనుక దీనిపైన తప్పనిసరిగా నేను ఎన్క్వైరీ చేస్తాను. సభ్యులందరూ అడిగారు, దీనిపైన ఎన్క్వైరీ చేస్తాను, కఠినంగా నేను వివరిస్తాను. ఏ షెడ్యూల్ అయితే గతంలో మేము పబ్లిష్ చేసాం దాన్ని నేను పాటిస్తాను. మన అధ్యక్ష, దీనికి పార్టీ రంగులు కూడా అవసరం లేదు అధ్యక్ష. గతంలో బెల్ట్ పైన పార్టీ రంగులు, బ్యాగుల పైన పార్టీ రంగులు అన్ని అవసరం లేదు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ నేను డిపార్ట్మెంట్ని అడిగాను అధ్యక్ష, అసలు స్కూల్ యూనిఫామ్ డిజైన్ ఎలా వస్తుంది, కలర్స్ ఎలా చేయాలి, దానికి డెఫినెట్లీ సైన్స్ ఉంటుంది, మీరు తెలుసుకోండి ముందర, తర్వాత కూర్చుందాం. కానీ ఇక్కడ రాజకీయాలు వద్దండి, తెలుగుదేశం పార్టీ ఉంది కనుక పసిపేద్దామని అలాంటి ఆలోచన మాకు లేనే లేదు. విద్యార్థులకి స్మార్ట్గా ఉండేదానికి ఇన్స్పైర్ చేసే విధంగా యూనిఫామ్లు కూడా చేయాలని మేము ఒక ఆలోచనలో ఉన్నాం. అది ఆల్రెడీ నేను దానిపైన డీటెయిల్డ్గా ఒక రిపోర్ట్ కూడా అడగడం జరిగింది అధ్యక్ష. ఇంకా నాడు నేడుకు వచ్చేగల మనం, అది గతంలోనే నేను సమాధానం చెప్పా, సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ జరిగింది, దాంట్లో అవకతవకలు ఉన్నాయనేది కూడా మీడియా ద్వారా గతంలోనే తెలుసుకుంటాం జరిగింది. ఆల్రెడీ దానిపైన నేను రిపోర్ట్ అడిగాను. బైజూస్ అంటారా, కంపెనీ ఎత్తిపోయింది, ఇప్పుడు కంపెనీ ఎన్సీఎల్టీకి వెళ్ళింది. ట్యాబ్స్ ఇచ్చారు అధ్యక్ష, ఒక ఆలోచనతో ట్యాబ్స్ ఇస్తే అది వేరే రకంగా వాడతాం అయింది ఫీల్డ్లో. చాలామంది సభ్యులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు, పిల్లలు ఎక్కువ యూట్యూబ్ ఇవన్నీ అడిక్ట్ అయ్యారనేది అందరు అన్నారు అధ్యక్ష. అది అందరితో కూడా నేను చర్చిస్తాను, దీన్ని ఏం చేయాలో దాన్ని బట్టి వీ విల్ గో ఫార్వర్డ్. బట్ అధ్యక్ష, ఒక పక్కన తల్లికి వందనం అవ్వచ్చు, ఇంకో పక్కన ఈ కిట్ అవ్వచ్చు, ఎండ్ ఆఫ్ ది డే అవుట్కమ్స్ రావాలి అధ్యక్ష. అంటే పిల్లలు చదువుకోవాలి, అవుట్కమ్స్ రావాలి, రీడింగ్, కాంప్రహెన్షన్, రైటింగ్, మ్యాథమెటిక్స్, బేసిక్ అవుట్కమ్స్ అనేది రావాలి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య తగ్గుతుందంటే దానికి కారణం అవుట్కమ్స్ లేదనేది నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష. అది ఆల్రెడీ నేను మొన్న హౌస్లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, టెక్నాలజీతో జోడించి అవుట్కమ్స్ మానిటరింగ్ చేద్దాం, పాజిటివ్గా తీసుకెళ్దాం అని చెప్పాము. ఇంకా 2-3 ఎన్జిఓస్ కూడా మనం వచ్చి కలిశారు, వాళ్ళతో కూడా నేను మీటింగ్ పెట్టుకుంటున్నాను. దీన్ని ఎట్లా పకడ్బందీగా చేసి అవుట్కమ్ మానిటరింగ్ చేయాలి. ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ప్రైవేట్ పాఠశాలల కన్నా అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలలు రూపొందిస్తాం, అవుట్కమ్ సాధిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలుపుతున్నాను అధ్యక్ష. మీ అందరు తెలుసు అధ్యక్ష, కేజీబీవి మోడల్ స్కూల్స్లో అద్భుతంగా అవుట్కమ్స్ వస్తున్నాయి. దానికి కారణం ఆనాడు అన్న ఎన్టీఆర్ స్థాపించారు, రెసిడెన్షియల్ అవుతాం వల్ల రిజల్ట్స్ ఈరోజు కూడా ప్రైవేట్తో పోలిస్తే చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష. దానికి ధీటుగా మేము ఇచ్చేస్తాం. విద్య కానుక కిట్ 100% మేము కొనసాగిస్తున్నాం, దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, నేను వేరే ఫామ్లో మీ దగ్గరికి వస్తాను, చాలా స్పష్టంగా తల్లికి వందనం, గైడ్ లైన్స్ ఫామ్ చేస్తున్నాం, త్వరలోనే పెడతాం, ఇస్తామని చెప్తే కొన్ని పత్రికలు అది వక్రీకరించి
ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఇది చాలా చాలా అన్యాయం అధ్యక్ష, అది వేరే ఫామ్లో తీసుకొస్తాయి. ఎందుకంటే వాస్తవాలు ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మీడియా పైన కూడా ఉంటుంది, కానీ అది వక్రీకరించి బయట పెడతాం చాలా చాలా బాధాకరం. బాబు సూపర్ సిక్స్ హామీలకి మేము కట్టుబడి ఉన్నాం, తప్పనిసరిగా అది అమలు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభ ముఖ్యంగా గౌరవ సభ్యులందరికీ తెలుస్తుందో. ఎంఓయూ ఉంది సార్, బైజూస్ కంపెనీతో ఎంఓయూ రద్దు చేయాలని గౌరవ చైర్మన్ గారి ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. సార్ కంపెనీ లేదు సార్, కంపెనీ లేదని చెప్తున్నారు. కంపెనీ గౌరవ సభ్యులు ఎన్సిఎల్టీలో ఉంది సార్ కంపెనీ, ఎన్సిఎల్టీకి వెళ్ళిపోయింది సార్. బట్ అంటే గౌరవ సభ్యులు నేను కోరేది ఏంటంటే కొంచెం నాకు సమయం ఇవ్వండి, నేను ఐ వాంట్ టు స్టడీ. ఎందుకంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ టెండరింగ్ పేరుతో వెళ్ళి రివర్స్ గేర్లో ప్రభుత్వం వెళ్తే ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది ఏంటంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీరు రివ్యూ చేయండి, ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ డెసిషన్ యూ గో అహెడ్ అండ్ ఇంప్లిమెంట్. అంతేగాని వాళ్ళు తీసుకున్నారు కనుక అది రివర్స్ చేద్దామనే ఆలోచన మీకు వద్దు అని అంద మంత్రులు అందరు చెప్పారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా క్యాబినెట్ మీటింగ్లో మాకు అది చెప్పారు అధ్యక్ష. అందుకే బైజూస్ది నేను సమీక్ష చేస్తున్నాను అధ్యక్ష, నోట్ నా దగ్గర ఉంది. అంటే కంటెంట్ ఎంత ఉంది, ఎన్ని అవర్స్ ఉంది, ఎంతమంది వాడారు, అసలు కంటెంట్ వాడారా లేదా, అవుట్కమ్ ఏంటి. సో బైజూస్ కిట్ ఇచ్చిన విద్యార్థులకి, కిట్ ఇవ్వని విద్యార్థుల మధ్యన అవుట్కమ్ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, ఇది ఆల్రెడీ నేను డిపార్ట్మెంట్ని అడిగాను అధ్యక్ష. వివరాలు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను. థ్యాంక్ యూ అధ్యక్ష.